ఎయిమ్స్ డైరెక్టర్ గా శ్రీనివాస్, ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ గా హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఎం శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ డీన్ గా ఉన్నారు. సో కంగ్రాట్యులేషన్స్ శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఒక ఇక్కడ ఉన్నటువంటి బిడ్డ ఢిల్లీ ఎయిమ్స్ కి డైరెక్టర్ గా పోతున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరు మన ప్రాంతం పేరును మరింత పైకి తీసుకురావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇగరారి 125 ఎకరాలు 3 నెలలు. అయ్యో ఇంకో ముచ్చట మర్చిపోయినా, ఇయ్యాలనే జీవో ఎస్టీ 24 తారీఖు ఇయ్యాలి. 24 తారీఖు 17 తారీఖు ఎస్టీ రిజర్వేషన్ల జీవో జీవో ఇయ్యాల, విడుదల కావాలన్నా వారం రోజులలో. రిజర్వేషన్ 10% రిజర్వేషన్ 10% రిజర్వేషన్ దిగి తీర్థం సోమేష్ గారు చెప్తా సోదరులారా, ఆదివాసి పాల ప్యాకెట్లు ఇక ఇవన్నీ తయారు పెట్టుకున్నట్టే కదా, ఇక ఇయ్యాలనే వస్తా ఉంది జీవో. మరి ఆ జీవోకు మీరంతా పాల ప్యాకెట్ ఇట్లా కత్తెలు గీతలు పెట్టి ఇయాల డైల్ కొట్టాలి, ఇదంతా ఉంటది. ఎందుకంటే కేసీఆర్ చెప్పినటువంటి మాటనే కాబట్టి ఆ మాట ప్రకారం ఉంటాడు కేసీఆర్. తల నరుపుకుంటాడు మనం, మీ అందరికి ఎరికే కదా. బద్దలైపోతే ఇంకేమన్నా కూడా అయితే ఇగో చూడ్రి, నేడే ఎస్టీ రిజర్వేషన్ జీవో విడుదల గడువు 17 సెప్టెంబర్ రోజు చెప్పిండు. వారం రోజులలో ఎస్టీ రిజర్వేషన్ జీవో అమలు చేయబోతున్నాం మేము అన్నాడు. అంతే, ఎవరు చూస్తే 17, 18, 19, 20, 21, 22, 23, 24 తారీఖు. 24 తారీఖు అయింది కదా, మరి ఇవాళ జీవో రావాలి కదా లెక్క ప్రకారం. అయితే వాస్తవానికి అయితే నిన్ననే రావాలి, కానీ ఇవాళ గడవ అనుకున్నాం. 24 తారీఖు మరి ఎస్టీ సోదరులారా, ఎస్టీ రిజర్వేషన్ జీవో ఎక్కడ వరకు వచ్చింది, ఏం కథ అనేది ఇక మీరే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ ఏడన్నాడు, నేను అండ్లే అధ్యక్ష ఎక్కడన్నా నువ్వు చూపిస్తారా అంటారు. ఇగో చూపిస్తున్నావు చూడు ఆయన, మళ్ళీ నీతో ఏంటంటే నీది శమకాలం ఉంటా నీతో. ఇంకా విసిగి పోదలుచుకోలేదు మేము రాబోయే. ఇక చూడరు ఇక సార్ కథ, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 100 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా పొందగలిగిన కాబట్టి మనకు అధికారం వచ్చింది కాబట్టి మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం సఫలీకృతం చేసుకోగలుగుతూ ఉన్నాం. అందువల్ల నేను మీ అందరిని కోరేది ఒకటే, మన జాతి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ రోజు ఈ సభలో చెప్పుదామనుకుని నేను ఉంచిన ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను, ఇంకా విసిగి పోదలుచుకోలేదు మేము రాబోయే వారం రోజులలో కాళ్ళు మొక్తిరి అన్ని చేస్తారు కదా, జీవో ఎటుపోయింది, కట్ట నీళ్లు పెడితే కేసీఆర్ మాటలు నమ్ముతారా అన్న? కేసీఆర్ ఎటువంటి పరిచరికేనా మీకు? ఇక చూడ్రి, గతంలో ముస్లింలకు వచ్చిన దోకా మాటలు ఒక్కసారి చూడు. आप मुझे ताकत दो, टीआरएस के सरकार लाओ और टीआरएस के एमपीस को जिताओ. पहले चार महीने के अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा तमिलनाडु के शक्ल में. ये सुशीर कदा केसीआर చెప్పినటువంటి మాట, తమిళనాడు కా శకల్ మే అమర్ కర్కే బతాఉంగా అన్నాడు. ఆ తమిళనాడు ఎటు పోయిందో, ఆ కథ ఎటు పోయిందో ప్రజలారా, ఇంత దోకేబాజీ మనిషి అన్నట్టు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి. నేను అందుకోసమే పదే పదే చెప్తా ఉన్నా ప్రజలకు, అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఎస్టీల రిజర్వేషన్ జీవో ఏమైంది, మరి ఎప్పుడు వస్తుంది ఇది? ఇది చెప్పడు ఇక సార్ మనకు, ఇక చూడరాదురి. ఆప్ ముజే తాకత్ దో, టిఆర్ఎస్ కే సర్కార్ లావ్ ఔర్ టిఆర్ఎస్ కే ఎంపీస్ కో జితావ్. పహలే చార్ మహీనే కే అందర్ హీ 12% రిజర్వేషన్ అమల్ కర్కే బతాఉంగా తమిళనాడు కా శకల్ మే. యే కేసీఆర్ కా వాయిదా హై, మై వాయిదా కా పక్కా రహుంగా, యే మై ఆప్సే వాయిదా కర్తా హూం. చూసిరు కదా, ముస్లింలకు చెప్పినటువంటి మాట, ముస్లింలకు అప్పుడు చెప్పిండు కాక, ఆ తర్వాత ఏమైంది,
चार महीने गया, 14 महीने गया, 40 गया, 4 साल गया, 12% रिजर्वेशन कहाँ है भाई साहब तुम्हारा? 12% रिजर्वेशन कहाँ गया हम मुस्लिम का? ఇప్పుడు ఎస్టీలకు చెప్పిన ఎనిమిదేళ్లు బట్టి వారం రోజులలో జీవో అన్నాడు కదా, ఏది వారం రోజుల జీవో? నేను ప్రతిరోజు ఇస్తానే ఉన్నా, ఇంకా 4 రోజులు ఉంది, ఇంకా 3 రోజులు ఉంది, ఇంకా 2 రోజులు ఉంది, ఇక ఇవ్వాలి అని చెప్పేస్తా ఉన్నా. ఇవాళ జీవో రావాలి కదా మరిగా. ఇక కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ జీవో కాగితం బయటికి తీయి, ఇప్పుడు తీసి చూపెట్టిగా జనానికి. తమిళనాడు ఇస్తలేరా అండి? 69% పెట్టలేదా? ఇగో ఇది కథ. ముస్లిం సోదరులారా, ఎస్టీ సోదరులారా, మీకు అర్థమైందా కేసీఆర్ మాట? వారం రోజులలోనే తేలిపోతా సుడరాదురు కేసీఆర్ కి ఇయ్యాల తోటి కథమే కదా. ఇక ఇంకేమున్నా, ఇంకొక 6-7 గంటలు వర్కింగ్ ఉంటది. ఈ 6-7 గంటల ఎస్టీ రిజర్వేషన్ జీవో కథ చూడరు ఇక మీరు ఎట్లుంటదో. పాల ప్యాకెట్లు దింపి కాళ్ళ మీద పడి కంటలు, ఓ మా దేవుడు అభినవ్ అంబేద్కర్, ఒక్క కథనా ఈ లెక్క? మంత్రులు కూడా బాధ అనిపిస్తున్నది పాపం. నిజంగా కూడా ఇయ్యాలి. ఇంకా అర్థం కాకపోతే ఇంకెట్లా చెప్పానో చెప్పురు ఇక మరిగా.